క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఓ రకంగా ఏదో చేయాలని బుక్కబోర్ల పడ్డటువంటి పరిస్థితి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని దొంగ పోస్టులు, దొంగ కౌంటర్లు ఇచ్చుకుంటూ టీఆర్ఎస్ అండ్ కేటీ రామారావు దొంగ బ్యాచ్, పేడ్ బ్యాచ్ కేడీ మీడియా నిన్న కొద్దిగా హల్చల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ కేడీ మీడియా బాషింగాలు చేస్తేందుకు అటు ప్రభుత్వం సిద్ధమైందో వైపు. రెండో వైపు ఈ రుణాలు, ఈ ఎవరి ఆయాంలో తీసుకున్న రుణాలు ఇవన్నీ ఎవరి ఆయాంలో? కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు తీసుకున్న రుణాలే కదా. కేసీఆర్ మాఫీ చేయకపోతేనే కదా రైతులు అల్లల్లాడిపోయింది. వాళ్ళు 2018లోనే వేస్తే ఈ పరిస్థితి ఉండదు. 2018లో నువ్వు రుణమాఫీ చేసినంటే ఇవాళ రైతులకు ఇంత గోస ఉండేదా? డబుల్ డబుల్ కాకపోతుండే. ఇవాళ రైతు గోసను తీర్చడం కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. కొంతమందికి వాస్తవానికి ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది, అది కాలేదు. దానికి కంగారు పడిపోయి ఇక ఏదో అయిపోయింది, ఇక రుణమాఫీ చేస్తలేరు అనేటువంటి దొంగ ప్రచారాలను బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ దొంగ ప్రచారాలు చేస్తూ ఉంటే బ్యాంకుల దగ్గర పేడ్ బ్యాచ్తోని బీఆర్ఎస్ ముఠా దిగి గందరగోళం సృష్టించాలని చూస్తే కుద్దు వాడికి వచ్చినటువంటి మనిషే, బ్యాంకు కాడికి వచ్చిన మనిషే బీఆర్ఎస్ పార్టీలని తిట్టుడు. అంటే జర 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే వీడియో చూడాలి అంతే. ఎందుకంటే 18 లోపల ఉన్న వాళ్ళు చూస్తే బాగుండదు. ఇందులో వాడగూడని పదాలను ఆ పెద్ద మనిషి వాడిండు. మేము వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ పొరపాటున మా నుంచి జారిపోతే మాకు సంబంధం లేదు. లేదు, అడల్ట్స్ ఓన్లీ, అడల్ట్స్ ఓన్లీ. ఆ వీడియో ఉందానే? ఉన్నది. మాకు సంబంధం లేదా మీరు మళ్ళీ ఏమని అనుకునేరు? ఇప్పుడు మావాడు వచ్చినాక మీరు ఎగురుతారు పదే లేట్ చేస్తున్నా, అదే లేట్ చేస్తున్నారు మీరు, అదే లేట్ చేస్తుంది రాత్రి, అదే లేపి మీరు ఇవాళ మావాడు మీరు ఏం చేస్తున్నారు? ఏం తీరు కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఏం తీరు మీరు? ఇది ఆ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి బ్యాంకు కాడ లొల్లి పెడుతుంటే రైతే దిచ్చిపోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. 15 ఏం బీకిర్రా మీరు, ఓ రేషన్ కార్డు ఇయ్యలే, ఓ రుణమాఫీ చేయలే, ఏం చేయలే, ఇవాళ మా ప్రభుత్వం వచ్చి, పేదల ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తే బ్యాంక్ కాడ లొల్లి పెడుతున్నారా అని. ఇక అది మామూలు తిట్టం కాదు ఇక. అది ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా, మరి ఇక పేడ్ బ్యాచ్ ఉంది కదా, వానికి సోషల్ మీడియా దగ్గర లొటపిసి పైసలు ఇచ్చి చేసేది అంతే. అది ఆ బ్యాచ్ అంతా మరి రాముడు ఎట్లా పురమాయిస్తాడో ఇలా మీకు ఏకంగా నిన్ను తిట్టే ఉంది రా రాముడు, నిన్న అన్నట్టే ఉంది, ఇంకా లాస్ట్ కు ఉందట ఇంకేందో మళ్ళా. అంతే ఉంది, ఇంకా పెద్దది ఉంది, పెద్దది ఉంది. కానీ కాకపోతే ఏంటంటే సరే పెద్ద అలాంటి బూతులు వాడకూడదు, వాడకూడదు. నీ ఆవేదన అర్థం చేసుకోగలుగుతాం, అది బాధ. నీకున్నటువంటి ఆవేదన అంటే రైతులకు మంచి జరుగుతుంటే ఓర్వలేనోడు ఉంటాడు, ఓర్వలేనోడు. చేసిందే ఈ దొంగలు చేసిన అప్పే. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ దొంగలు మాఫీ చేయవలసిన అప్పును ఈ దొంగలు మాఫీ చేస్తలేరని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి చెప్పినటువంటి మాట ప్రకారం ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే అలా కనులు ఓర్చుకుంటలేవు చూడరే.
ఇగో ఈ రకంగా రుణమాఫీ గురించి మాట్లాడమంటే శాత కాదు. మీరు మొత్తం చేయలే మొత్తం చేయలే మొత్తం చేయలే. అరే సన్నాసులారా, మీరు చేసింది ఏందో చెప్పురి. ఆయన 2018 కానించి అప్పులు కట్టుకుంటూ వస్తా ఉన్నాం రైతులది. ఇవాళ నువ్వు చేసిన అప్పులకే 7 లక్షల కోట్ల అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ వస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. బుద్ధి ఉండాలి కదా ఇంకా రాదంత చేయడానికి. ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కాడ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిలా చల్లుకోరేమని ఉంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇలా రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఉంది. మీరేం చేసిరా, రైతులు అప్పులు తెచ్చుకున్నారు బ్యాంకులల్లా, రుణాలు తెచ్చుకుంటే ఆ రుణానికి వడ్డీ 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 చక్రవడ్డీ అయిపోయి పాపం వడ్డీ లేక తయారైపోయింది. దాన్ని తీరుస్తా అని చెప్పినటువంటి నువ్వు తీర్చకుండా ఏమైంది ఆఖరికి, లక్షలాది మంది రైతులు బ్యాంకు డిఫాల్టర్ అయిపోయారు. కేసీఆర్ హయాంలో బ్యాంకు డిఫాల్టర్ అంటే ఎగవేతదారులు అన్నట్టు, విజయ్ మాల్యా అన్నట్టు, విజయ్ మాల్యా లెక్క. రుణమాఫీ కాకుంటే నాకు వచ్చిన రైతు బంధు పైసలని అలానే వాడే, రైతు బంధు పైసలని అడే బీకినాయి అయిపోయినాయి. ఈ రకంగా కేసీఆర్ పరిపాలన ఉంటే ఇలా దొరికిందో అక్కడో ఇక్కడో తీసుకొచ్చి అయ్యో అప్పు అని బతిలాడిపోయి తెచ్చి రైతన్నలను విముక్తులను చేస్తూ ఉంటే ఇలా కన్ను మండుతూ ఉన్నాయి. కేటి రామారావు ఇంకా మన ఈ చాలామంది వీళ్ళకు వాస్తవానికి అడచిన ఫోన్ లేదు. వాస్తవానికి ఈ రుణమాఫీ కాలే రుణమాఫీ కాలే ఈ లీడర్ రే చూపిస్తుంది రాగురి, ఇలా రుణమాఫీ సంగతి చూపిస్తా గంప గోవర్ధన్ ఇగో గంప గోవర్ధన్ బసవపూర్ బ్యాంకు బసవపురం కామారెడ్డి ఇక ఖాతా నెంబర్ ఇంత పాస్బుక్ నెంబర్ ఇంత. వీళ్ళు ఎటువంటి మనుషులు అంటే అందుకే ఇలా కర్రు గాల్చి వాత పెట్టినా జనం వీళ్ళకి ఇంకా సిగ్గొస్తలేదు. ఈ గంపగోవర్ధన్కి సంబంధించినటువంటిది 151,956 రూపాయలు ఉంది. ఎంత మాఫీ? 151,956 రూపాయలు మాఫీ అయిపోయింది. మూడో ఫేజ్లో ఇంక్లూడ్ చేసిరు అది. ఇట్లా అందరి ఉన్నాయి 150. లీడర్లు ఎవరైతే ఎగేత్తురో వీళ్ళందరి మాపోయినాయి. రైతు సోదరులారా, ఇంకా కొంత ప్రాసెసింగ్ ప్రాబ్లం ఉంది. రుణాలు మాపిగా బాజప్త మాపి అంటే మాపే. అయితే ఏం చేసుకోవాలంటే మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో అక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిండ్రు. మండల స్థాయి పోయి అధికారులతో మాట్లాడండి, మీరు ఒకసారి ఎంపీడీఓ గారితో ఇట్లా మాట్లాడండి. ఆ తర్వాత ఒకవేళ అట్లా అక్కడ కాకపోతే కలెక్టర్తో మాట్లాడండి, అక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిండ్రు. ఒకవేళ మీ ఏమైనా తప్పులు ఉంటే, అంటే ఆధార్ కార్డులో తప్పులు కానీ ఈ అది మ్యాచ్ కాకపోవడం కానీ లేకపోతే ఖాతా పేర్లో ఇక్కడ మ్యాచ్ కాకపోవడం కానీ అటువంటి ఏమైనా ఉంటే కూడా అవి కొంచెం సరి చేసుకుంటే ఏం కథ అనేది మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.